హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం డిఫికల్ట్ టాపిక్ కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. మా డాడీ దగ్గర కాయిన్స్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చాము. ఇవేమో రష్యన్ కాయిన్స్ కలెక్షన్, నేపాలీ కాయిన్స్ కలెక్షన్, ఇది మన ఇండియన్ కరెన్సీ, ఇవేమో పైసలు. ఫస్ట్ మన రష్యన్ కాయిన్స్ కలెక్షన్ చూద్దాం. మా డాడీ రష్యా వెళ్ళారు 1986 ఆ టైంలో వెళ్ళారు. సో అవి 1962లో మిల్ అయిన కరెన్సీ కాయిన్స్, 1977-1985. సో అక్కడ మనకి కోపెక్స్ కింద యూజ్ చేస్తారు ఇవి, అంటే పైసలు 20, 15 పైస్, 10 పైస్ అంటే కోపెక్స్. ఇవి 5 కోపెక్, 3, 2 కోపెక్ అండ్ 1 కోపెక్ అన్నమాట పైసలు. దీని బ్యాక్ సైడ్ ఏమో అప్పట్లో మనకి సోవియట్ యూనియన్ అంతా కలిసి ఉండేది కాబట్టి దాన్ని సిసిసిపి అని రాస్తారు. అది మనకి ప్రొనౌన్సియేషన్ ఏమో ఎస్ఎస్ఎస్ఆర్ అని వస్తుంది. దాని సింబల్ అప్పట్లో మన కమ్యూనిస్ట్ కాబట్టి హ్యామర్ అండ్ సిక్కిల్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎస్ఎస్ఎస్ఆర్ అన్నది దాన్ని అబ్రివేషన్ ఇలా ఉంటుంది మన రష్యాకి. అసలు నాకైతే పలకటం కూడా రాదు ఇది. అలానే నేను కొంచెం పెద్ద అయిన తర్వాత ఇయర్ 1998లో మేము నేపాల్ వెళ్ళాము. అప్పుడు విజిట్ నేపాల్ అన్న కాయిన్స్ అన్నవి ఇచ్చారనమాట. ఇవి 2 రూపీస్. ఇవి ఇక్కడ రాశారు చూడు హిందీలో రూపాయే. సో అక్కడ నేపాలీస్ రూపీయే వాడతారు. ఇదేమో 1 రూపీ. దాని వెనకాల మన రాజుగారు పేరు ఉండేదన్నమాట, శ్రీ బీరేంద్ర బీర్ విక్రమ్. అది వెనకాల రాసి ఉంటుంది విక్రమ్ షా. నేపాల్ కాయిన్స్ ఇవి 1 రూపీ అండ్ 2 రూపీస్. అలాగే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీకి వస్తే 10 రూపీస్, 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ. అలానే పైసలు ఇవేమో 10 పైసా. 1969లో డాడీ పుట్టింది 1960. సో 10 పైసే ఇక్కడ క్లియర్గా రాశారు. అలాగే 5 పైసే. అలానే ఇది 1 పైసా 1964 ఇయర్. సో అదే ఈరోజుకి వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.